हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल दिस इज एडीआर फ्रेंड्स इपड़ुन्न పరిస్థితుల్లో మనందరం అయోమయంలో ఉన్నాం బయటికి వెళ్తేనేమో ప్రాణాలు పోతాయి వెళ్ళకపోతే పనులు పోతాయి సో ఈ అయోమయ పరిస్థితుల్లో నేనైతే ఒక గుడ్ న్యూస్ మీకైతే తీసుకొచ్చాను అది కూడా కన్ఫర్మ్ న్యూస్ అదేంటో మీరు తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాని పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది అదైతే ప్రెస్ చేయండి మనకి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అయితే మీరు వెంటనే తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి అది కూడా కన్ఫర్మ్డ్ న్యూస్ మనకి చాలా తెలిసిన ఈ మధ్య కాలంలో అవేంటి అన్నవి అన్ని నేను ముందుకు చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో మనం అయితే ఇంటర్నేషనల్ క్రికెటర్ని ఏకంగా మనం లైవ్లో టీవీలో చూడబోతున్నాము కాకపోతే అవన్నీ ఎంటీ స్టేడియంస్లోనే సో మనం ఓన్లీ లైవ్గా టీవీలో మాత్రమే చూడగలము సో ఎట్టకేలకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా इंटरनेशनल क्रिकेट अयिते लाइव वच्चेस्तुंदी अदी फस्ट मनं चूडबोये मैच वच्चेसरिकी इंग्लैंड की वेस्ट इंडीज़ की आलरेडी दीनिकी संबंधिंचिन वेस्ट इंडीज़ टीम मोत्तं इंग्लैंड की चेरुकोवडं जरिगिंदी सो दानिकी संबंधिंचिन ओक इंटर्व्यूलो प्रेस मीट्लो वेस्ट इंडीज़ की संबंधिंचिन कैप्टन जेसन होल्डर ई मध्य प्रेस मीट्लो चक्कगा चेप्पारु अदी कूडा एंटंटे चाला प्रिकाशन्स तीसुकुनि एवर्नी कलवनीयकुंडा चाला सेफ्टी मेजर्स तीसुकुनि अयिते वाळ्ळनैते वेस्ट इंडीज़ नुंचि इंग्लैंड की तेप्पिंचारु अन्न विषयं अयिते जरिगिंदी सो इदी कनक सक्सेस्फुल गा एटुवंटि इब्बंदी लेकुंडा एवर्की ए वैरस सोकకుండా ఉంటే చక్కగా ఇలాంటి మ్యాచెస్ ఎన్నో చూడబోతున్నాం యాక్చువల్ గా ఈ రోజు మార్నింగ్ ఒక పాకిస్తాన్ కూడా ఒక టూర్ కి ఇంగ్లాండ్ కి టూర్ కి సంబంధించింది ఒక స్క్వాడ్ అయితే రిలీజ్ చేసింది మీరు స్క్రీన్ మీద చూస్తోంది అదే స్క్వాడ్ అదేంటంటే ఆల్రెడీ కొన్ని టెస్టులు కొన్ని టీ20లు జరుగుతుందని ఇంతకు ముందే చెప్పారు కాకపోతే అది పోస్ట్ పోన్ అయ్యి రేపు జూలై నెలాఖరికి అయితే చేరడం జరిగింది సో దానికి సంబంధించిన పాకిస్తాన్ టూ స్క్వాడ్ కూడా ఇదే టెస్ట్ కి సంబంధించిన వరకు అజర్ అలీ అయితే కెప్టెన్సీ చేస్తున్నారు దాని తర్వాత టీ20 కి సంబంధించిన వరకు మనకు తెలిసిందే బాబర్ అజమ్ అయితే కెప్టెన్సీగా జరుగుతున్నారు సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన ఇండియా ఎప్పుడు చూడబోతుందని సో ఫ్రెండ్స్ ఇది కూడా పక్కా కన్ఫర్మ్ అయిపోయింది యాక్చువల్గా ఈ నెలలో ఉండాల్సింది మన టీ20 టెస్ట్ సో శ్రీలంకతో అయితే మనకి చాలా సిరీస్లు అయితే జరగాలి సో అది కూడా పోస్ట్ పోన్ అయ్యి ఈ మధ్య కన్ఫర్మ్ ఆగస్ట్ నెలలో కన్ఫర్మ్ చేశారు సో యాక్చువల్గా మనందరికీ తెలిసిందే శ్రీలంక అయితే మనకు ఆఫర్ ఇచ్చింది ఐపీఎల్ ఇక్కడ జరుపుకోండి మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము సేఫ్టీ మెజర్స్ అని సో అదంతా తెలిసాక ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ మాట్లాడుకుని మన గవర్నమెంట్ మాట్లాడుకుని చెప్పింది ఏంటంటే సో ఆగస్టులో అయితే మన శ్రీలంక వెళ్ళి టీ20s వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తే అదైతే మనం అయితే చూడబోతున్నాము సిరీస్ దాని తర్వాత ఏంటంటే మనకి రీసెంట్గా హ్యాపీ న్యూస్ ఏంటంటే ఫస్ట్ అసలు మనం హాయిగా గుండెల మీద చేసుకోవాల్సిన న్యూస్ అయితే కన్ఫామ్గా మన బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ అయితే ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ అయితే జరగబోతోంది మేము దాని గురించి అయితేనే చర్చలు జరుపుతున్నాము అది కూడా ఎంటీ స్టేడియంస్లో ఖచ్చితంగా జరుగుతుందన్న విషయం అయితే కన్ఫామ్డ్గా చెప్పేశారు సో ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మొన్నటి వరకు ఐపీఎల్ జరుగుతుందా లేదా లేదా అసలు ఏంటి పరిస్థితి వరల్డ్ కప్ ఆల్రెడీ పోస్ట్పోన్ అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే సో ఇలా టీ20లు కానీ ఇవన్నీ అసలు ఈ సంవత్సరం మనం ఇంటర్నేషనల్ క్రికెట్ అన్నది చూడగలమా లేదా అన్న డౌట్లో ఇలాంటి ఎన్నో గుడ్ న్యూసెస్ జరిగినాయి పైగా మనం ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసరికి మన ఇంగ్లాండ్ గవర్నమెంట్కి చెప్పుకోవాలి ఎందుకంటే ఇంగ్లాండ్ వరుసగా చాలా సిరీస్లు అయితే అనౌన్స్ చేసింది ఫస్ట్ వచ్చేసరికి జూలై ఫస్ట్ వీక్ వచ్చేసరికి మనం చక్కగా వెస్టిండీస్ వాళ్ళతో సిరీస్ చూడబోతున్నాము దాని తర్వాత జూలై నెలాఖరికి వచ్చేసరికి ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాకిస్తాన్తో సిరీస్ చూడబోతున్నాము పైగా ఈ రెండింటి మధ్యలో కుదిరితే ఆస్ట్రేలియా వాళ్ళతో కూడా ఒక సిరీస్ ఉండబోయే అవకాశం అయితే ఉంది సో ఇంగ్లాండ్ అయితే ముందడుగు వేసింది ఏదైతే జరిగింది ఎన్నాళ్ళని ఇలా కూర్చుంటామని సో దీన్ని ఆలోచనలో పెట్టుకుని మిగతా గవర్నమెంట్లు అన్నీ కూడా ఇలానే ఆలోచిస్తాయి సో మొన్న రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో కూడా సౌరవ్ గంగూలీ అయితే ఇదే చెప్పారు సో మేమైతే ఐపీఎల్ గురించి ఆలోచిస్తున్నాము ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరగబోతుంది అది కూడా ఎంటీ స్టేడియంస్ మధ్యలో సో ఎటువంటి ఆలోచన లేదు పైగా ఆగస్ట్ నెలలో అయితే శ్రీలంకతో సిరీస్ ఉంటుంది సో ఇండియా అయితే ఫస్ట్ దాని గురించి చూస్తుంది వన్స్ ఆ సిరీస్ అయి కంప్లీట్ అయిపోయాక సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ స్టార్టింగ్ కానీ ఖచ్చితంగా ఐపీఎల్ ఉండే అవకాశం ఉందని చెప్పారు సో ఫ్రెండ్స్ ఇంత అయోమయ పరిస్థితుల్లో ఈ గుడ్ న్యూస్ ఉండడం మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇలాంటివి ఎన్నో గుడ్ న్యూసెస్ వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం వైరస్ వల్ల జరిగే ఇబ్బందులు మనం ఉండాల్సిన జాగ్రత్తలు సో ఇవన్నీ దాటుకుని న్యూజిలాండ్ గవర్నమెంట్ అయితే 2 weeks నుంచి ఒక్క కరోనా కేసు కూడా లేదు ప్రెజెంట్ ఇప్పుడు ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు సో న్యూజిలాండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కరోనా అన్న విషయం అయితే చక్కగా న్యూజిలాండ్ గవర్నమెంట్ తెలియజేసింది సో వాళ్ళకైతే నా ఫస్ట్ నీ కంగ్రాట్స్ అండ్ ఇలానే మన ఇండియా కూడా ముందడుగు వేస్తుంది అతి త్వరలో ఫ్రీ ఫ్రమ్ దిస్ వైరస్ అని అయితే నేను విందాం అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మనం ఈ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ తీసుకుంటూ చక్కగా ఈ మ్యాచెస్ అయితే ఎంజాయ్ చేద్దాము సో ఈ ఒక్క నెల ఆగితే జూలై 3rd నుంచి మనకైతే ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది అందులో ఎటువంటి అడ్డంకు లేదు ఎందుకంటే ఆల్రెడీ వెస్ట్ ఇండీస్ టీం వచ్చేసింది. సో మనమైతే మన ఇండియా మ్యాచెస్ చూడటానికి కొంచెం టైం పడుతుంది, ఇంకొక 2 months. ఆగస్టులో అయితే మనం చక్కగా శ్రీలంక సిరీస్ చూడొచ్చు, దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ అయితే దిల్దార్గా IPL కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీటన్నిటిని చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ చూద్దాము. నాకు తెలిసి మ్యాక్సిమం ఆగస్టు కల్లా మొత్తం క్లియర్ అయిపోవాలనుకుందాం మనమైతే, ఎందుకంటే ఇప్పుడైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఎకనామీ కోసం ఓపెన్ చేశారు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇలాంటి టాపిక్స్ని నన్ను సపోర్ట్ చేయాలంటే మీకు ఏం చేయాలో ఖచ్చితంగా తెలుసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.